Hi friends, welcome back to DVR construction planning. So ivalla nenu ee video lo chesi duplex plan explain cheyabothunnanu anamata. Idu chesi manaku endante 250 gajallallo ee plan edaithe duplex plan 250 square yards lo manamu design chesindannamata. So indulo endante manaku 171 square yards lo edaithe build up area vachesindi రిమైనింగ్ 250లో 171 వెళ్తే మిగతా పోర్షన్ అంతా కూడా మనం అవుటర్ స్టేయర్ విత్ లిఫ్ట్ అండ్ సెట్ బ్యాక్స్ కవర్ చేసామన్నమాట. సో ఇందులో గ్రౌండ్ అండ్ ఫస్ట్ డూప్లెక్స్ కాబట్టి గ్రౌండ్లో చూసుకుంటే మనకు ఏదైతే స్క్రీన్ మీద కనబడుతుందో ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ఇందులో మనకు కిచెన్ చేసుకున్నాము, యూటిలిటీ, డ్రాయింగ్, సిట్అవుట్, పూజ రూము, లివింగ్ ఏరియా, బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ టాయిలెట్, లివింగ్ అండ్ హాల్ ఇచ్చామన్నమాట. ఇది సింపుల్గా సూపర్గా మనకు డూప్లెక్స్ డిజైన్ గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట ఇది. సో మనము కిచెన్ చూసుకుంటే మనకు ఆగ్నేయం వస్తుంది. సో దాని వెనకాల ఒక యూటిలిటీ పెట్టాం 3.5 ఫీట్ తోటి. సో కిచెన్ కూడా మనకు చాలా పెద్దగానే ఇనఫ్ స్పేస్ తోటి వచ్చింది. ఏదైతే 10 ఫీట్ 3 ఇంచెస్ x 12 ఫీట్ వచ్చేసింది ఇక్కడ చూసుకుంటే. సో మనము ఏదైతే నార్త్ ఈస్ట్కి వచ్చేసరికి మనకు చిట్అవుట్ 6 ఫీట్ అనేది బ్యాక్ జరిగి మనం ఏదైతే మెయిన్ డోర్ పెట్టామో ఇది వచ్చేసి 6 ఫీట్ సిట్అవుట్ వదిలేసుకొని తర్వాత డ్రాయింగ్ ఏదైతే 7 ఫీట్ 8 ఇంచెస్ x 6 ఫీట్ ఏదైతే ఉందో అది డ్రాయింగ్ రూమ్ అన్నమాట. తర్వాత పూజ చూసుకుంటే 6 x 4 ఫీట్లో మనం పూజ తీసుకున్నాం. సో మనకు ఇది ఈ లెంత్లో మనకి ఏంటంటే హాల్ వచ్చేసింది. సో ఇందులో ఇట్లా స్టియర్ మనకు ఫస్ట్ ఫ్లోర్ పోవడానికి ఈ స్టియర్ ఇంటర్నల్ స్టియర్ అనేది పెట్టుకున్నాము. అదే మనకు హాల్ కూడా అంత వెడల్పుగా వచ్చేసింది చూసుకుంటే అది 18 x 17 చాలా పెద్దగా వచ్చేసింది. సో మనకు స్టియర్ ఆపోజిట్ మనకు నార్త్ డోర్ ఇచ్చేసాము. సిట్అవుట్ దగ్గరనేమో ఈస్ట్ డోరు, హాల్లోనేమో నార్త్ డోర్ ఇచ్చాము. సో తర్వాత మనకు మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే ఏంటంటే 13 x 15 ఫీట్ 2 ఇంచెస్ తీసుకున్నాము. సో ఇందులో అటాచ్డ్ టాయిలెట్ 8 x 5.5. తర్వాత కిచెన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకుంటే 12 x 15 ఫీట్ 2 ఇంచెస్ విత్ అటాచ్డ్ టాయిలెట్ 7 x 5.5 ఫీట్లో వచ్చింది మనకి. టోటల్గా 2 రూమ్స్ విత్ అటాచ్డ్ టాయిలెట్ ఎనఫ్గా మనకు వచ్చేసింది. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మనకు సెప్టిక్ ట్యాంక్ ఏదైతే అవుటర్ స్టియర్ ఉందో దాని పక్కనే సెప్టిక్ ట్యాంక్ ప్లేస్ చేసాము. అది వచ్చేసి 7 x 3.5 ఫీట్లో. సో తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైతే గ్రీన్ కలర్లో కనబడుతుందో అది వచ్చేసి సంప్ అన్నమాట. అది కూడా మనం ఎనఫ్ స్పేస్లో 6 ఫీట్ 3.5 ఇంచెస్లో మనం సంప్ తీసుకున్నాం. ఈ షేడెడ్ ఏరియా వచ్చేసి మనకు బోర్ పాయింట్ అన్నమాట. సో టోటల్గా మనకి ఏంటంటే ఇందులో 15 పిల్లర్స్ వచ్చాయి. సెట్ బ్యాక్స్ చూసుకుంటే మనకి ఏంటంటే నార్త్ వచ్చేసి 5 ఫీట్ వదిలేసుకున్నాము, సౌత్ వచ్చేసి 1.5 ఫీట్, ఈస్ట్ వచ్చేసి 5 ఫీట్, వెస్ట్ వచ్చేసి ఏంటంటే 2 ఫీట్ తీసుకున్నాం. ఓకే, ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్. సో ఇందులోనే చిన్న మార్పుతోటి ఇంకో మోడల్ ఇంకోటి గ్రౌండే అది గ్రౌండ్ ఇంకోటి చూపిస్తాను అనమాట. సో ఇది ఇంకోటి సేమ్ అంతా డిజైన్ సేమ్ కానీ సిట్అవుట్ అనేది మనము ఈ పూజ ఇలాగే ఉంచేసి సిట్అవుట్ అనేది ఇలా ప్లాన్ చేసాము. బట్ నాకు దీనికంటే ముందు ఇప్పుడు నేను ఏదైతే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానో అదే బాగా నచ్చిందనమాట. కస్టమర్స్ ఏదైతే మనం డిజైన్ చేశారో వాళ్ళు ఇలా అడిగారు. సో నేను ఇలా ప్లస్ అలా కూడా డిజైన్ చేసి ఇచ్చాను. సో ఇక్కడ సిట్అవుట్ వచ్చేసి చాలా చిన్న ఏరియా వచ్చేసింది. మనం ఇంత ముందులో చూసుకుంటే ఏంటంటే ఇటు కూడా కొంచెం ముందుకు జరిపి పూజ మెయిన్ డోర్ చాలా కొంచెం ముందుకు జరిపేసి ఈ వెడల్పు మొత్తం మనం సిట్అవుట్ ఇచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ డిజైన్స్. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే ఏంటంటే 3 బెడ్రూమ్స్ అంటే 3rd బెడ్రూమ్ వచ్చేసి మనం స్టడీ రూమ్ లాగా తీసుకున్నాం. సో కింద సిట్అవుట్, పైన బాల్కనీలో సిట్అవుట్ కూడా మనం ప్లాన్ చేసేసుకున్నాం. లేకపోతే ఇదేంటంటే మనకు చాలా పెద్ద ఇట్లా ఏరియా ఉంది కాబట్టి గార్డెనింగ్ కానీ అంటే బాల్కనీ గార్డెనింగ్స్ అట్లా పెట్టుకుంటారు కదా, అట్లా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. దీన్ని ఎలివేషన్ లాగా కూడా బాగా యూజ్ అవుతుంది. సో కింద మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదైతే సైజెస్ వచ్చాయో అవే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అన్నమాట మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా. ఎక్స్ట్రా వచ్చేసి కిచెన్ ఏదైతే ఉందో ఆ కిచెన్ వచ్చేసి మనకు స్టడీ రూమ్, కిచెన్ ప్లస్ మనకు యూటిలిటీ వచ్చేసి మనకు స్టడీ రూమ్ అయిందనమాట ఇక్కడ చూసుకుంటే. తర్వాత డ్రాయింగ్ ఉండు, పూజ మనకి సిట్అవుట్ అయింది. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ డూప్లెక్స్ ప్లాన్లో గ్రౌండ్ అయిన ఫస్ట్ మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఇలాంటి డిజైన్స్ మీకు ఏమైనా మీ సొంత ఇంటికి కానీ మీ కమర్షియల్ ప్లాన్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871, లేదా వాట్సాప్ కూడా చేయొచ్చు. నాకు డిస్క్రిప్షన్లో నేను నా ఎఫ్బీ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ మెన్షన్ చేశాను. నచ్చితే అక్కడ ఫాలో అవ్వండి, లైక్ చేయండి. ఓకే, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన ప్లాన్స్. అక్కడ నేను డైలీ పోస్ట్ చేస్తాను అక్కడ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.